फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल सो फ्रेंड्स मन को आंध्रप्रदेश टेट की संबंधी सो टेट के केटाइंपो गंदरगोलम लेटेस्ट अपडेट आव जी जिल्ला उदय मोर जिल्ला मध्याह्न परीक्षल सो अयोमय विद्यार्थी सो वीट की संबंधी कंप्लीट इनफर्मेशन मैं वीडियो तेजकदा सो प्रति सपोर्टी लाइक चेक क्रोता चूसा वो चाने सब्सक्रेबा मरी आलस्य स्टार्ट अवर टापिक टेट केन्द्राल केटाइंपो गंदरगोलम ఒక జిల్లాలో ఉదయం పరీక్షలు మరో జిల్లాలో మధ్యాహ్నం పరీక్షలు ఇలాగైతే చాలా ఇబ్బంది ఉంటుంది విద్యార్థులకు ఎగ్జామ్ ఉంటే మార్నింగ్ సెషన్ ఆర్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఒకే సెంటర్లో రెండు పరీక్షలు ఉండాలి కానీ ఇది అలా కాదన్నమాట ఒక జిల్లాలో ఉదయం ఉంటే మరో జిల్లాలో మీరు పేపర్ 2 కానీ ఈ విధంగా మరో జిల్లాకి వెళ్ళవలసి వెళ్ళి రాయవలసి ఉంటుందన్నమాట ఇది చాలా ఘోరం కాబట్టి సో దీనిపైన టెట్కి సంబంధించిన విద్యాశాఖ అధికారులు सो इंकोसारी ఆలోచించాల్సి ఉంటుందన్నమాట ఇన్ని రోజులు మనము సో ఎగ్జామ్ సెంటర్ సంబంధించి మనకు ఆప్షన్స్ వస్తుందని చాలా మంది ఎదురు చూశారు కానీ ఇది నిరాశ అయ్యింది వచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు ఎందుకంటే మనకు ఒక జిల్లాలో మార్నింగ్ మరొక జిల్లాలో మధ్యాహ్నం పరీక్షలు ఉంటే ఏ విధంగా వెళ్లి రాస్తామనే దాని గురించి ఆలోచించాల్సిందే అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కేంద్రాల కేటాయింపు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది ఉదయం విశాఖపట్నంలో పరీక్షకు హాజరైన అభ్యర్థి మధ్యాహ్నం శ్రీకాకుళంలో పరీక్ష రాసేలా కేంద్రాలను కేటాయించారు ఇది సాధ్యమేనా విజయనగరంలో ఉదయం శ్రీకాకుళంలో మధ్యాహ్న పరీక్ష కేంద్రాలను ఇచ్చారు విశాఖపట్నంలో ఉదయం సెషన్లో పరీక్ష రాసిన అభ్యర్థి 114 కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళానికి బస్సులో ప్రయాణించి మధ్యాహ్న పరీక్షకు ఎలా హాజరు కాగలరు ఇది ఆలోచించవలసిన విషయమే అనే విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు టెట్ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు ఏపీతో పాటు హైదరాబాద్ బెంగళూరు ఒడిశాలోని పరీక్ష కేంద్రాలు కేటాయిస్తున్నారు పరీక్ష కేంద్రాల ఎంపిక ఐచ్ఛికల నమోదుకు శనివారం అవకాశం ఇచ్చారు అయితే మన ఇష్టపూర్వకంగా సో మన జిల్లాలను సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు కానీ సో ఒక జిల్లాలో మార్నింగ్ ఒక జిల్లాలో ఆఫ్టర్నూన్ ఈ విధంగా ఇచ్చారు కాబట్టి ఇది కొంచెం ఘోరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఆగస్టు 11న ప్రత్యేక ఎడ్యుకేషన్ టెట్ 1B 2B పరీక్ష నిర్వహించనున్నారు మధ్యాహ్నం వరకు పరీక్ష కేంద్రాల ఎంపికకు ఆన్లైన్లో జిల్లాలను జాబితా అయితే మనకు ఆన్లైన్లో జిల్లాల జాబితాను ప్రదర్శించారు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు 1Bకి విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నారు ఆ తర్వాత 2Bకి పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకోవడానికి పరిశీలించగా విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాన్ని ఆన్లైన్లో చూపించలేదు కేవలం శ్రీకాకుళమే చూపారు దాన్నే ఎంచుకోవాల్సి వచ్చింది ఇదే జిల్లాకు చెందిన గంగాధర్రావు 1Bకి శ్రీకాకుళం ఎంపిక చేసుకోగా ఆ తర్వాత ఈ జిల్లా జాబితాలో కనిపించలేదు దీంతో 2Bకి విజయనగరం ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా చూసుకోవచ్చు అయితే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 1B పరీక్ష ఉంటుంది మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు 2B పరీక్ష నిర్వహిస్తారు ఉదయం 12:30 12:30 పరీక్ష రాసిన అభ్యర్థి 100 కిలోమీటర్ ప్రయాణం చేసి పరీక్ష ఎలా రాయగలుగుతారో అధికారులకే తెలియాలి రాష్ట్ర వ్యాప్తంగా 550,000 మంది అభ్యర్థులు టెట్కు దరఖాస్తు చేశారు సో దీనిపైన అధికారులు అయితే కొంచెం ఆలోచించవలసి ఉంటుంది సో కొంతమందికి ఒకే జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ పడడం జరిగింది మరికొంతమందికి సో ఒక జిల్లాలో మార్నింగ్ అలాగే మరొక జిల్లాలో మధ్యాహ్నం ఈ విధంగా సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఒక జిల్లాలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఇంకొక జిల్లాకు వెళ్ళి ఎగ్జామ్ ఏ విధంగా రాయగలరు అని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపైన అధికారులు స్పందించి సో ఒకే జిల్లాలో రెండు ఎగ్జామ్స్ ఒకే సెంటర్స్లో రాసేలా సో ఈ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట దీనిపైన మీ యొక్క కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీరు కూడా ఎస్టర్డే మీకు సంబంధించిన జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నారు కదా సో మీకు పేపర్ 1B పేపర్ 2B ఏ జిల్లాలో మీకు ఎగ్జాక్ట్ సెంటర్స్ కండక్ట్ చేయడం జరిగిందో ఒకసారి కామెంట్ చేయండి సో మాకు ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు అంటూ షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్